పొద్దుటూరు ప్రజలకు మీడియానికి నా నమస్కారాలు నిన్న బెనర్జీ నేను అమ్మను బెనర్జీ నా కొడుకు మొన్న ఇట్లా నా కొడుకు ఇంత అత్యాపాయత్వం జరిగింది ఇట్లా ప్రవీణ్ ఇట్లా చంపేయాలని చూసినాడు ఏంటికి ఆయన ఇట్లా చేసినాడు పార్టీలో తిరగడం తప్ప ఇట్లా బెదిరించినా రెండు మూడు మాటలు బెదిరించినారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా అన్నారా మీ ఆస్తులు ఏమన్నా తీసుకున్నారా లేదంటే మీ ఇంట్లో ఆడళ్ళని ఏమన్నా దుర్మార్గంగా మాట్లాడినారా ఏంటికి నా కొడుకును చంపించాలని చూసినారు ఆయనను బెదిరించి ఇంతకుముందు రెండు మూడు మాటలు బెదిరించినా కూడా ఆయన లేదని ఇట్లా ఒక్క నిజకించుకొని ఇట్లా అటాక్ చేసినారు అని ఇంత చంపాలని చూసినారు ఏంటికి ఇట్టే చేసినారు ఆయన ఏంటికి సంపాదని చూసినారు ఇప్పుడు తలకు గాయమైంది భుజానికి దెబ్బ తగిలింది నా కొడుకు సాగు బతుకుల్లో ఉన్నాడు చేతలకల్లా తెగినాయి ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అవుతుంది ఈయన మా మా ఆయన మా ఎమ్మెల్యే ఆయన ఉన్నాడు కాబట్టి మాకు బాగా చెప్పించాడు రేపు ఇదే మాదిరిగా ఉంటాడని నమ్మకం ఉంది ఆయన నాకు జవాబు చెప్పాలా నవీన్ ఏంటికి ఇట ప్రవీణ్ ఏంటికి ఇట చేసినాడో నా కొడుకు మీద ఏంటికి సంప అత్యాపయతం చేపించినాడో నాకు చెప్పాల పోలీసులకు జగన్ అన్నకు నేను విన్నవించుకునేది ఒకటే నా కొడుకు న్యాయం చేయాలా మాకు న్యాయం జరగాల వాళ్లకు చిచ్చపడాల ప్రజలు అందరూ గమనించాలని నా మనవి నా బాధను అర్థం చేసుకోవాలని నేను అడుగుతున్నా అందరినీ ఈయన ఏంటికి అట చేసినాడు ఏంటికి చంపించాలని చూసినా నాకు జవాబు చెప్పాల చెప్పాలా ప్రవీణ్ నాకు చెప్పాలా ఆయన మాకు చెప్పాలా న్యాయం జరగాల మాకు అన్నీ చెప్పాలా ఆయన మాకు జవాబు చెప్పాలా వాళ్ళిద్దరితో వాళ్ళతో ఏంటికి వాళ్ళ మనసులతో నా కొడుకు మీద నా ట్రి వచ్చామని ఒక్కరిని చిక్కించుకొని ఏదన్నా జరిగిందే కుళ్ళం తక్కువ అని కులంతక వాళ్ళు దరిద్రులు పార్టీలు పాల్గొనకూడదా సేవ చేసుకోకూడదా బస్సు యాత్ర ఆపాలని ఇట చేసినారు వాళ్ళు ఏమంత పట్టుదల వాళ్ళకు ఏం చేసినారు ఎవరికి ఏం అన్యాయం జరిగింది అందరికీ ప్రజలకు అందరికీ న్యాయమే జరిగింది న్యాయమే చేసినాడు ఎమ్మెల్యే ఆయన ఏంటికి ఇట చేసినారు నా కొడుకు మీద ఏంటి కాక్షన్ చేసినాడు వాళ్ళ ఆస్తులు చెప్ప తీసుకోలే వాళ్ళ ఇంట్లో వాళ్ళను దుర్మార్గంగా మాట్లాడాలి ఆడళ్లతో మీద తప్పుగా ప్రవర్తించాలి వాళ్ళ ఇంట్లో ఆడళ్ళతో కేవలం ఇప్పుడు మరణంతో పోరాడుతున్నాడు ఈ రోజు ఉంటాడా రేపు ఉంటాడా బతుకుతాడా బతకడా అనేది కూడా మాకు తల్లిగా ఆమె బాధ చెప్పుకుంటూ కాబట్టి దయచేసి జగన్ అన్న ఒక కార్యకర్త పిల్లోడు జగన్ అన్న అంటే ఎంత వీరాభిమానం అటువంటి అబ్బాయి ఒకరు ఇరుగు పొరుగుతో కూడా కొట్లాడేటోడు కాదు అతని పనేంతో అతని అభిమానంతో బస్ యాత్ర పాల్గొని తన కార్యకర్తలందరినీ పిలుచుకొని సంతోషంగా చేసుకునే టైంలో ఆ రకంగా అబ్బాయిని అట్లా చేయడం ఎంతవరకు కరెక్టు మీ వాళ్ళ నన్ను మీ పిల్లలనో మీ బంధువులనో మీ జోలికి వచ్చే ఏదైనా చేస్తే చెప్పండి అది ఏది జరగలేదు కేవలం మనసులో పెట్టుకొని వారం నుంచి స్కెచ్ వేసి ఆ అబ్బాయిని ఈ రకంగా చేసినారు స్పాట్లోనే డెత్ అయిపోయేంత పరిస్థితులు కొన ఊపిరితో ఉన్నాడు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు కష్టం చేసుకునే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు ఆ పిల్లని బాగా చేసుకుంటారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు బెడ్ మీద కష్టం చేసుకుంటే తినాలా లేదు ఆ పిల్లోడు ఏదో తేవాలని తింటాం దళితులు ఎస్సీ వాళ్ళంటే అంత ఇంత నీకు అధికారం సమానం చెప్పాలి ఉప్పు పోయిన గారు మీకు ఖచ్చితంగా సమానం చెప్పాలి ఎందుకంటే మా పిల్లోడిని దెబ్బ తీసినారు కాబట్టి నువ్వు మాలో అని చెప్పి మా కులం అని అది అనుకోకుండా అయితే మీ దాంట్లో లేరా ఎవరు మాలో ఎంత చీఫ్గా దూచావా నువ్వు మా పిల్లడు సభపతిలో పోరాడుతున్నాడు ఎవరు జవాబు చెప్పాలా నువ్వే మా జవాబు చెప్పాలా మా పిల్లోనికేమైనా అయితే ఇంకా మా జవాబు నువ్వు చెప్పాల్సినదే అని చెప్పి వాళ్ళు న్యాయం చేసి వాళ్ళకు ఖచ్చితంగా శిక్షించాలన్న జగన్ అన్న గారు మీరు కొన్ని చర్య తీసుకోవాలన్న ఖచ్చితంగా ఏం పని నువ్వు రాజకీయాల్లోకి వస్తావా నువ్వు మమ్మల్ని ప్రసాద్ దగ్గర ఉంటావా అని రెండు మూడు సార్లు హెచ్చరించినారని మా అబ్బాయి మాకు ఇంట్లో కూడా చెప్పినారు నాకు ప్రమాదం ఉంది వాళ్ళతో కూడా హెచ్చరించినారండి ఇది కక్ష పూర్వకంగా చేసినారు బస్సు చేశారు కేవలం ఒక దళితుని పట్ల మీరు ఇట్లా చేసేది అంటే దళితులు ఏమి చేయలేరు వారు బీరవారు ఇతని చేస్తే ఏమి కాదు అని ఉద్దేశపూర్వకంగా ఆ ప్రవీణ్ గారు చేపించారు మాపైరత్ రాము చేసినాడు అది ఫాలో అయినా వీడియోలు కూడా ఉన్నాయి పక్కన పోలీసు అతను కూడా ఉన్నారు అతను కూడా ఏం చేయలేకపోయినా నిస్సహాయస్థితిలో నిలబడిపోయినారుజలది తలకి ఇంజూర్ అయింది అది చాలా పరిస్థితి క్రిటికల్ గా ఉంది సర్జరీలన్నీ చేయాలి ఇక్కడ సర్జరీ చేయాలి భుజానికి సర్జరీ చేయాలి చేతులకు ఇప్పుడు ముప్పై లక్షలు ఇరవై లక్షలు అవుతుంది పార్టీ తరఫున తిరిగాడు కాబట్టి మేము పెట్టుకుంటాము అంటున్నారు ప్రసాద్ రెడ్డి గారు ఆ స్థానంలో ఆయన ఉండి పెట్టుకుంటున్నారు ఇంకా వేరే వాళ్ళు అయితే పెట్టుకోగలుగుతారా మేము చేస్తామమ్మా మీరు దిగులు పడకండి మీకు ఏ సాయమైనా మేము చేస్తామంటున్నారు ప్రసాద్ రెడ్డి గారు ఏమో చేస్తారండీ అయినా రేపు ఇట్టనే ఉంటాడని నమ్మకం లేదు మాకు చాలా ధైర్యం మా ధైన్యమ్మాసారి రెడ్డి మాకు మా ఎమ్మెల్యే అయినా మాకు చాలా మేలు చేస్తాడు నాకు బతికిచ్చాకాల ఈ పోలీసు వాళ్ళు ఎదుకలాడి వాళ్ళు ఏడునే పట్టుకోవాలా ఇన్ని రోజులు ఎందుకు దొరకలేదా మూడు రోజులైనా ఎంత అల్లాడుతున్నాడు ప్రజలకు ఎంత మేలు చేస్తున్నాడు కాబట్టి పోలీస్ శాఖ వారికి దయచేసి మేము అడుగుతున్నాము జగన్ దళితులు అంటే అంత చులకన వానికి ఎవరు లేరు వాడు దళితులు వానికి కొట్టు సంపతి ఎవరు వాళ్ళకి దిక్కనే ఉద్దేశంతో కక్షపూరితంగా చేసినారు కాబట్టి మా అబ్బాయికి మా కుటుంబాలకు న్యాయం చేయాలని మేము కూర్చున్నా రక్తం అంత పారేతట్టు నరికినారు నా కొడుకులు ఈరోజుకి రేపు ఇంకొకరికి అంత చిన్న చూపు అయిపోయింది దళితులంటే ఇది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము